హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్పిటెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ మధ్యన స్మార్ట్ ఫోన్స్ వచ్చిన దగ్గర నుంచి అందరూ మొబైల్ ఎడిటింగ్ చేయడం చాలా ఎక్కువైపోయింది కదా. ఆ ఎడిటింగ్కి ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కట్ చేయడం అన్నమాట. దానికి నేను ఒక మంచి వెబ్సైట్ చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్గా మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి రిమూవ్ డాట్ బీజీ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లింక్ వచ్చింది కదా, దాన్ని క్లిక్ చేయండి. చూసేవారు కదా ఫ్రెండ్స్, ఇట్లా వచ్చింది. నెక్స్ట్ అప్లోడ్ ఇమేజ్, అప్లోడ్ ఆర్ డ్రాప్ ఫైల్ ఉంది కదా, రెండు చూద్దాం. ఫస్ట్ మనం అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడ మన లోగో ఉంది కదా, దాన్ని ఓపెన్ చేస్తున్నాను అన్నమాట. అప్లోడ్ అవుతుంది ఇమేజ్. అప్లోడ్ అయింది, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసింది. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేసేసింది, బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్. ఇది ఒరిజినల్ ఇమేజ్ అన్నమాట. చూడండి, మొత్తం బ్లాక్ కలర్లో బార్డర్ ఉంది కదా. ఇదేమో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసిన తర్వాత ఏం లేదు, ఓన్లీ ఎస్పి అని చుట్టూ డిజైన్ వరకు కనిపిస్తుంది. దీన్ని మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నాం, ఓపెన్ చేద్దాం. దీంట్లో డార్క్ మోడ్ ఆన్ చేసింది, అందుకే అట్లా బ్లాక్ కలర్లో కనిపిస్తుంది అన్నమాట. ఇదే మనం ఫుల్ రిజల్యూషన్లో డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ సైన్ అప్ అవుతుంది, మళ్ళీ దానికి మనీ అడుగుతుంది అన్నమాట. నార్మల్ డౌన్లోడ్ అయితే నమ్మ నార్మల్గానే అయిపోతుంది, మనీ కట్ అవసరం లేదు. నేను ఫ్రెండ్స్ ఓపెన్ చేస్తే ఇట్లా వచ్చింది, డౌన్లోడ్ చేసింది. సో నెక్స్ట్ మనం ఈ ఫోటో కాకుండా ఇంకో ఫోటో తీసుకుందాం. ఇంకో ఫోటో అప్లోడ్ అవ్వడానికి ప్రిపేర్ అవుతుంది. నెట్ సిగ్నల్ ప్రాబ్లం ఫ్రెండ్స్, ఇంకా నెట్ సరిగ్గా అందట్లేదు. మనం ఒకసారి రీఫ్రెష్ చేద్దాం పేజీని. ఫ్రెండ్స్, ఇలా అప్లోడ్ ఇమేజ్ చేసాం కదా, ఇప్పుడు మనం డ్రాగ్ అండ్ డ్రాప్ అనుకుంటుంది ఫైల్, ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం. ఇప్పుడు అప్లోడ్ ఫైల్ అంటే మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏ ఫోల్డర్లో ఉంది, డ్రాగ్ అండ్ డ్రాప్ అంటే అక్కడి నుంచి తీసుకొచ్చి ఏ ప్లేస్లోనూ తెలియచ్చు అనమాట, క్రోమ్లో ఆ పేజ్ మీద. ఫ్రెండ్స్, అప్లోడింగ్ స్పీడ్గా అవుతుంది. మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దాని ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. అప్లోడ్ అయింది ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ ఫోటో రిమూవ్ చేసేసింది. ఫ్రెండ్స్ చూడండి, బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేసేసింది అన్నమాట, మొత్తం క్లియర్గా రిమూవ్ చేసేసింది. మనం ఫోటోషాప్లో అట్లయితే క్లియర్ చేసినట్లయితే ఒరిజినల్ ఫోటో ఇది అన్నమాట, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో ఇది. కరెక్ట్గా మనం ఎట్లయితే కట్ చేస్తాం అట్లాగే కట్ చేసేసేసింది, బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేసేసింది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, దీన్ని కూడా మనం డౌన్లోడ్ చేద్దాం. ఈ ఫోటోనైనా హై రెజల్యూషన్లో డౌన్లోడ్ చేయాలంటే మనీ కట్టాలి ఫ్రెండ్స్. సైన్ అప్ ఫ్రీగానే అవుతాము, కాకపోతే ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే మనీ కట్టాలి. మన క్రెడిట్ అంట, అది డాలర్స్లో ఉంది, మనకే తెలియదు దాని గురించి. ఇప్పుడు మనం ఆ డౌన్లోడ్ అయిన ఫోటోని, డౌన్లోడ్ చేసిన ఇమేజ్ని ఓపెన్ చేసుకుందాం ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ మొత్తం సూపర్గా కట్ చేసేస్తుంది, చూడొచ్చు మీరు ఇక్కడ. అట్లాగే క్లోజ్ చేసేసి మనం మళ్ళీ ఇంకో ఫోటో వేద్దాం, డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు వదిలేయాలన్నమాట. ఇంకా ఇప్పుడు ఫస్ట్ చేసిన ఇమేజ్ మనకు అవసరం లేదు కాబట్టి తీసేద్దాం.
ఈ ఫోటో బాగా స్పీడ్గా అప్లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి బ్యాక్గ్రౌండ్ కూడా ఎంత చక్కగా రిమూవ్ చేసేసిందో, మంచి వెబ్సైట్ అని చెప్పుకోవచ్చు. ఫోన్లో కానీ సిస్టంలో కానీ మన ఇష్టం, ఎవరైనా ఎడిటర్స్ ఉంటే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఫ్రెండ్స్ ఈ ఇమేజ్ నేను ఇప్పుడు డౌన్లోడ్ చేశాను, ఓపెన్ చేద్దాం దాన్ని కూడా. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిందో. ఫ్రెండ్స్ నేను అసలు ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఈ మధ్యన అందరూ ఫోటోలు దిగి ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు దిగేస్తున్నారు, అట్లాగే ఆ ఫోటోస్ బ్యాక్గ్రౌండ్ సెట్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఇంకో బ్యాక్గ్రౌండ్ పెట్టడానికి, సో అట్లాంటి వాళ్ళకి ఈ వెబ్సైట్ బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వితిన్ 10 సెకండ్స్లో ఈ వెబ్సైట్లో మనం ఇమేజ్ని అప్లోడ్ చేస్తే 10 సెకండ్స్లో బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేసి సూపర్గా కట్ చేసి మనకు అవుట్పుట్ ఇచ్చింది అన్నమాట. ఇప్పుడు 2 ఫోటోలు చేసే టైంలో ఈ వెబ్సైట్ని ఉపయోగిస్తే 4-5 ఫోటోలు చేయొచ్చు అన్నమాట. ఫ్రెండ్స్ నాకైతే ఈ వెబ్సైట్ చాలా ఉపయోగపడింది, మీకు ఎట్లా ఏ విధంగా ఉపయోగపడిందో కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.